బ్యాక్ టు బులెటిన్. అంబర్పేటలోని సత్యసాయి విహార్ స్కూల్లో వార్షికోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థులు ప్రతిభను కనబర్చడానికి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు తమ ప్రతిభను కనబర్చారు. ఈ కార్యక్రమాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు. In the mind, we know how it leads. If I may say so, he said, "Depend on me." And, as you are now sitting that side, during my. బస్సుల ప్రమాదాలకు అంతే లేకుండా పోతుంది. బస్సు ఎక్కితే దిగే వరకు క్షణం ఒక యుగంలా మారుతుంది. కారణాలు ఏవైనా ప్రయాణికుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు సమీపంలో జరిగిన ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 5 పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాతులను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గుంటూరు నుంచి విజయవాడకు వెళ్తున్న యామిని ట్రావెల్స్ బస్ భీమడోలు సమీపంలో ఆగి ఉన్న లారీని ఢీకొంది. బస్సులో చిక్కుకున్న వారిని స్థానికులు పోలీసులు అతి కష్టం మీద రక్షించారు. తిరుమల శ్రీవారిని సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న ఆయన విఐపి విరామ ప్రారంభ సమయంలో శ్రీవారిని సేవించుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు రాజేంద్ర ప్రసాద్ కు తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆగుడు చిత్రంలో మహేష్ బాబుకు తండ్రి పాత్ర పోషిస్తున్నానని తెలిపారు. ఇబ్బందుల కారణంగా తిరుమలలో అతిథి గృహాన్ని పూర్తి చేయలేకపోయానని తెలియజేశారు. స్వామివారికి మూలా నక్షత్రం, నేను మూలా నక్షత్రం వాడిని. ఇవాళ కాకతాళీయంగా జరిగింది. అంటే పైన కట్టడానికి పెద్దవాళ్ళందరి ఆశీస్సులతో కట్టడం జరిగింది. అది కొంచెం ఇంతకుముందు తప్పులు ఒప్పుకోవాలి. నేను పర్సనల్ అటెండెన్స్ లేక కొంత దాని మెయింటెనెన్స్ అనే దీని మీద కొంత నేను వెనకబడ్డం జరిగి దాన్ని రెక్టిఫై చేసుకో, అంటే దాన్ని సరిచేసుకోవడానికి వచ్చాను. దగ్గరుండి సరిచేసి వెళ్తాను. నెక్స్ట్ ప్రాజెక్టు ఆగడు మహేష్ బాబు ఫాదర్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
బలవనున్న కేసీఆర్ కృతజ్ఞతలు తెలపడానికేనంటూ వివరణ. నగరంలో పట్టపగలే చోరీ, 40 తులాల బంగారం అపహరణ. పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 15 మందికి గాయాలు, 5 గురి పరిస్థితి విషమం. పాఠశాలల్లో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు, అలరిస్తున్న చిన్నారులు. శ్రీవారి సన్నిధిలో రాజేంద్ర ప్రసాద్, మహేష్ బాబుకు తండ్రిగా నటిస్తున్నానంటున్న రాజేంద్రుడు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.